సోషల్ మీడియాలో హద్దు దాటితే ఖబర్దార్, ఎవరిని ఉపేక్షించం. ఇది తరచుగా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు, పోలీసులు చెప్పే మాట. కానీ ఇది కేవలం అధికార పార్టీ వ్యతిరేక పోస్టులకు మాత్రమే పరిమితమవుతుందా? విపక్షాలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ అడ్డగోలు పోస్టులు పెట్టినా వాటిపై చర్యలు మాత్రం శూన్యమేనా? మరి గవర్నర్ తమిళిసైపై దిగజారి పోస్టులు చేస్తున్న వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదు? ఇప్పుడు ఇదే ప్రశ్న లేవనెత్తుతున్నాయి విపక్ష పార్టీలు. తమిళిసైని బాడీ షేమింగ్ చేస్తూ రూపొందించిన ఓ పోస్ట్ ఓ పార్టీ వారి ఫేస్బుక్ పేజీల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. గవర్నర్ను దిష్టిబొమ్మగా చూపిస్తూ చేసిన ఆ పోస్టుపై విపరీతంగా విమర్శలొస్తున్నాయి. అయినా ఇలాంటి వాటిపై పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రథమ మహిళపై ఈ విధమైన పోస్టులు సమంజసం కాదంటున్నారు. విమర్శలు చేయాలంటే అవి సున్నితంగా ఉండాలని, మరీ ఇలా బరితెగించడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు. సదరు పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.